సరిగ్గా 14 నెలల కిందట ఇక్కడ జరిగిన ఉపఎన్నికల్లో ఆనాడు కారణాలేమైనప్పటికీ ఇక్కడ నిలబడ్డ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ గారిని గెలిపించారు గెలిపించిన తర్వాత ఆయన ఆ రోజు చెప్పిన మాటలు ఇది చేస్తాం అది చేస్తాం అమిత్ షా ని తీసుకొస్తాం నిదుల వరద బారిస్తాం హుజూరాబాద్ ను మార్చేస్తాం పైన పెద్ద ఇంజన్ ఉన్నది ఇక్కడో ఇంజన్ ఉన్నది బండి సంజయ్ అని ఇద్దరం కలిసి పొడి చేస్తాం హుజూరాబాద్ లో ఇదివరకు జరిగిన అద్భుతాలన్నీ చేసేస్తాం అని చెప్పి చాలా మాటలు చెప్పడం జరిగింది 3000 పెన్షన్ ఇస్తాం అన్నారు రోడ్లు ఇస్తాం అన్నారు నిదుల వరద పారిస్తాం అని చెప్పి కూడా చాలా మాటలు చెప్పడం జరిగింది ఏం జరిగింది ఈ 14 నెలల్లో ఒక్క పైసనన్న ఢిల్లీకి వెళ్లి వచ్చిందా అదనంగా దయచేసి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా శుష్క ప్రియాలు శూన్య హస్తాలు అంటే మాటలేమో కోటలు దాటతాయి చేతలు మాత్రం కడప కూడా దాటాయి అన్నట్టు నరకుడు మాత్రం ఎలక్షన్ల బాగా నరికినరు కానీ ఇప్పుడు ఏంది అంటే మెమ్మెమ్మే బెబెబ్బే ఇంకా మీదికి వెళ్లి మొన్న ఒక మాట ఈటల రాజేందర్ గారు మాట్లాడిన ఒక మాట చూస్తే చాలా బాధైంది ఒక నెల రోజుల కిందట అనుకుంటా ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు కేసీఆర్ పాలన రాష్ట్రానికి అరిష్టం అని ఈటల రాజేందర్ స్టేట్మెంట్ ఇచ్చిండు నేను ఒక్కసారి హుజూరాబాద్ లో ఉండే అన్నలను తమ్ముళ్ళను అక్కలను చెల్లెళ్ళను ఒక్కసారి ఆలోచించమని అడుగుతా ఉన్నా అసలు ఈటల రాజేందర్ గారు అనే ఒక వ్యక్తి ఉన్నాడని హుజూరాబాద్ నియోజకవర్గానికి పరిచయం చేసింది తండ్రి లాంటి కేసీఆర్ గాదా అసలు 33 మంది పోటీ పడితే టికెట్ కోసం 2004 లో ఈటల రాజేందర్ గారికి ఆశీర్వాదం ఇచ్చి రాజకీయ అనుభవం లేకపోయినా ఆనాడు రవీందర్ రెడ్డి లాంటి పెద్దలు ఇంకా ఇతర పెద్దలు ఎంతో మంది పోటీ పడ్డా వాళ్ళందరినీ కాదని అవకాశం ఇస్తే ఈరోజు తల్లి పాలు దాగి రొమ్ము గుద్దినట్టు తండ్రి లాంటి కేసీఆర్ ను పట్టుకొని కేసీఆర్ పాలన రాష్ట్రానికి అరిష్టం అనే మాట అనవచ్చా రాజకీయంగా దారులు వేరు కావచ్చు రాజకీయంగా ఏరు వడచ్చు అన్నదమ్ములు కూడా ఏరు వడతారు కానీ నీకు రాజకీయ జన్మనిచ్చిన పార్టీని జన్మనిచ్చిన తండ్రి లాంటి నాయకుని పట్టుకొని ఆయన పాలన అరిష్టం అని మాట్లాడతాడు ఇది తగునా అని నేను అడుగుతా ఉన్నా